సూచే. స్వామి వినాయక, కొత్త జాబు కొత్త బైక్తో కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను. నాకు నా జాబ్కి నా బైక్కి నువ్వే దిక్కు, అందుకే ఈ మొక్కు. పంతులు గారు, ఇంకా ఎంతసేపు అండి? నేను అర్జెంట్గా వెళ్ళి జాబ్లో జాయిన్ అవ్వాలి. తొందరగా పూజకు ఫుల్ స్టాప్ పెట్టండి. ఆ తొందరే వద్దు. మీరు అర్జెంటుగా వెళ్ళాలా, అర్ధాంతరంగా పూజ ఆపేయమంటారా? అదేంటి, మీరు మాట్లాడుతూనే ఉన్నారు, మరో పక్క నుంచి మంత్రాలు వినిపిస్తున్నాయి. వాక్మేను, మీరేదో జెంట్లమేన్ అనుకున్నాను. టెక్నాలజీ బాబు, టెక్నాలజీ. ఈ మధ్య నాకు మెమోరీ దెబ్బతిని మంత్రాలన్నీ మర్చిపోతున్నాను, అందుకే దీన్ని ఈ సైడ్ మెయింటైన్ చేస్తున్నా. ఓ పని చేయండి, ఆ మంత్రాలు కాస్త ఎడిట్ చేసి త్వరగా పూజ పూర్తి చేయండి. అప్పుడేనా ఇంకా బీ సైడ్ మంత్రాలు పూర్తి కావద్దు. బీ సైడా? ఓ సైడ్ నేను జాబ్లో జాయిన్ అవ్వాలని టెన్షన్ పడుతుంటే బీ సైడ్ అంటారేంటండి? చూడు బాబు, టూ సైడ్స్ పూజ పూర్తి కాకుండా వెళ్తే జాబులో కాదు, యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అవుతావు. హలో, నేను జాయిన్ అవ్వాల్సింది హాస్పిటల్లోనే. ఇదిగోండి మీ దక్షిణ, వస్తా. ఏమిటో ఈ జనరేషన్ అంతా స్పీడే. ఏంట్రా సారీ చెప్తుంటే తెగ రెచ్చిపోతున్నావు? నీ చెత్త ఫేస్ గుద్దినందుకు నా కొత్త బైక్ తగలెట్టాలా? ఏయ్, ఇదిగో ఇంకొక మాట మాట్లాడావనుకో, రివర్స్ వెళ్ళొచ్చి మళ్ళీ గుద్దుతా. ముందా మొఖానికి ఫస్ట్ ఎయిడ్ చేయించుకుని చావు. అయ్యి బాబోయ్, ధర్మ పెబులు డబ్బులు వేస్తారనుకుంటే చెత్తస్కోప్ వేశారు. మీరు చల్లగా ఉండాలా? రేయ్, చెత్తస్కోప్ కాదురా, స్టెతస్కోప్. ఏదో నా సినిమా స్కోప్. మీ పేరు చెప్పుకుని ఇటువంటి నర్సులు హోమ్ ఓడి పెట్టుకుంటా. నీకు హోమ్కి ఎదిక్కలేదు, నర్సింగ్ హోమ్. అయ్యి బాబోయ్, బొచ్చులేసిన లక్ష్మీదేవి లాక్కోకూడదంటే కళ్ళు పేరిపోతాయి. రేయ్, లక్షలు పెట్టి డాక్టర్ చదివించింది నీ చెత్త బొచ్చులు వేయడానికి కాదు, కన్నుకి కలికి కలుపు కుట్టేగలం. డియర్ డాక్టర్స్, ఈ డాక్టర్ చిలుకూరి అంటే ఆ చిలుకూరి బాలాజీ కంటా వెరీ పవర్ఫుల్ మ్యాన్. ఈరోజు మన హాస్పిటల్కి ది ఫేమస్ పెల్మనాలజిస్ట్ డాక్టర్ జాక్సన్ విచ్చేస్తున్నారు. ఆయన చెయ్యి వేస్తే ఎంత చెడిపోయిన లంగ్స్ కూడా బాగుపడిపోవాల్సిందే. ఏ వ్యాధికైనా ఆయన ఒక వ్యాక్సిన్. ఆయన స్పీడ్ అందుకోవాలంటే మీరంతా బ్రేకులు లేని బళ్ళలాగా చాలా ఫాస్ట్గా కొత్త బండి మీద బయలుదేరాను, ముష్టి బండి మీద ఇక్కడికి వచ్చాను. హాస్పిటల్ కి టైంకి రావాలని తపన సార్, తపన. చూడు, రాబోయే డాక్టర్ నీకంటే చాలా ఫాస్ట్. ఓహో, ఆయన కంటే ఫాస్ట్ గా ఉండాలనుకున్నావో, నీ బ్రెయిన్ ఆయన బ్రేక్ఫాస్ట్ లాగా తినేస్తాడు. బీ కేర్ఫుల్. మీరంతా శ్రద్ధగా ఆయన పక్కనే ఉండే ప్రాక్టికల్స్ గమనించాలి. ఇది మన యొక్క హాస్పిటల్ యొక్క ప్రశ్న. మీకు అసలే షుగర్ ఫ్యాక్టరీ, బీపీ పౌల్ట్రీ ఉంది సార్. అయితే నా రోగాలు చుట్టంత వెళ్ళని చెప్పారా? సార్ ఇట్లా టాబ్లెట్ లేచిన వేళ మంచిది కాబట్టి సార్. ఒక టిపికల్ ఆపరేషన్ కోసం డాక్టర్ జాక్సన్ గారు బెంగళూరు నుంచి వచ్చారు. ఏం సార్ ఆయనకి ప్రాబ్లం? ప్రాబ్లం ఆయన కదయ్యా, వేరే పేషెంట్కి ప్రాబ్లం ఉంటే ఆయన ఆపరేషన్ చేయడం కోసం వస్తారు. ఈ కొత్తగా వచ్చే కుర్ర డాక్టర్లు అంతా అయితే ధన్నాలు చేయడం గరవాటు పడిపోయి వాళ్ళకి ఈసీజీకి బీబీసీకి తేడా తెలియకుండా పోయింది. నువ్వు కోటేసుకోమ వచ్చేస్తారు, పొగా కంపెనీకి వచ్చినట్టు. కదండి, చెప్పిందంతా గుర్తుంది కదా? డాక్టర్ జాక్సన్ రాగానే మైకేల్ జాక్సన్ ఇచ్చినట్టుగా మనం రిసెప్షన్ ఇవ్వాలి. దండలతో బొకేలతో ముంచెత్తా. దండలతో బొకేలతో ముంచెత్తే తీసేవాళ్ళకి సార్. మార్చిలో పనిచేసే తీసుకొచ్చి నా దగ్గర పెట్టుకున్నానే, అది నన్ను చేసిన తప్పు. సారీ సార్. ఏంట్రా ఏంటది? ఆ దండలు బొకేలు ఇచ్చాక ఏసీ తిన్నాడే కదా, సేమ్ సైడ్ తీసుకొచ్చా. అరే బెల్లం బాబ్జీ, నువ్వు పనిచేస్తుంది కాంపౌండర్ గారా, కార్పొరేషన్ లో కాదు. సార్, డాక్టర్ జాక్సన్ జట్లో వస్తారా, జన్లో వస్తారా? అంబులెన్స్ లో వస్తారు. నీకెందుకు అదంతా? సార్, డాక్టర్ జాక్సన్ సార్. డాక్టర్ జాక్సన్? డాక్టర్ జాక్సన్, వాట్ హ్యాపెన్? హాస్పిటల్ కి వస్తుంటే మధ్యదారిలో ఓ కుర్ర వెధవ బైక్ తో వచ్చి గుద్దా. మై గాడ్,
ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని వచ్చాను. వెరీ సారీ, ఐ యామ్ వెరీ సారీ. హౌ ఆర్ యు నౌ? బై ది వే డాక్టర్, మన ప్రోగ్రామ్ ఏంటి? ఏం పర్లేదు, ఐ యామ్ ఆల్ రైట్. థాంక్ గాడ్. బై ది వే డాక్టర్, వీళ్ళంతా మా స్టాఫ్ అన్నమాట. మిస్టర్ కోటేశ్వరరావు, కార్డియాలజిస్ట్. హలో సార్. ఇదండా. ఓ వద్దు వద్దు, అసలే పొజిషన్ బాగలేదు. హీజ్ డాక్టర్ సుబ్బారావు. గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా నా గురించి? ఓ, వీడు బెల్లం బాబు చేయండి, మా కాంపౌండ్. కాంపౌండ్ డాక్టర్ బిసిఎం ప్రసాద్, న్యూరో సర్జన్. హీజ్ డాక్టర్. హే మ్యాన్, యు కమ్ ఆన్, కమ్ 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 కమ్. ఏనా మీకు ముందే తెలుసా? ఎందుకు తెలీదు, మీకంటే ముందే పరిచయం అండి. నైస్ టు మీట్ యు డాక్టర్. తమరి రాక మాకు చాలా హ్యాపీగా ఉంది. షట్ అప్, బైక్ తో గుద్దింది చాలక హ్యాపీగా ఉందంటావు? మై గాడ్, మిమ్మల్ని బైక్ తో గుద్దింది ఇతనా? వాట్ ఎ పిటి, వాట్ ఎ పిటి. సారీ డాక్టర్, జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలన్న తొందరలో నా బైక్ తో గుద్దేశాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. మీరు క్షమించానంటే గానీ నేను మిమ్మల్ని వదలను. ఐఎమ్ సారీ సార్. సిన్సియారిటీ ఏంటో ఆపరేషన్ థియేటర్ లో చూస్తాను. ఈ రోజు నా సూపర్విజన్ లో నువ్వు ఆపరేషన్ చేయాలి. లైట్స్ ఆన్. స్కాల్పెల్ తీసుకొని కుర్రవాడి చెస్ట్ మీద 3 ఇంచ్ ఇన్సర్షన్ చేయి. మెల్లిగా. నౌ ఓపెన్ ద చెస్ట్. Control blood loss. Use clips. Now final stitches A. Stitches వేసి ఆల్రెడీ 10 మినిట్స్ అయింది. What? మీరు ఎప్పుడైతే ఫస్ట్ స్టెప్ చెప్పారో నాకు లాస్ట్ స్టెప్ అర్థమైపోయింది. ఫ్యాంటాస్టిక్.